వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు వచ్చి శరణ్య అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. సో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో ఈ వీడియో వచ్చి ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అండి. ఇవి శ్రావణ మాసం వస్తుంది కదండి, చాలా మంది పట్టు శారీస్ తీసుకుని ఉంటారు, దాని మీద వర్క్స్ ఎలా చేయించుకోవాలి ఏంటి అని చెప్పని ఆలోచించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో చూస్తే కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కలెక్షన్స్ లైక్ మా మమ్మీవి నావి అందరివి ఇంట్లో ఉన్న వర్క్ బ్లౌజెస్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ బ్లౌజ్ లుక్ అండి, మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్గా కాకుండా ఇలా వస్తుంది వర్క్. ఇది వచ్చి బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ ఈ బ్లౌజ్కి నేను ఓన్లీ ఒక సైడే డిజైన్ చేయించాను, ఒక సైడ్ అంతా ఇలాగా చిన్న చిన్న బుట్టాస్ పెట్టించాను. అండ్ ఇక్కడ వచ్చి ఒక సైడ్ ఇలాగ వర్క్ చేయించాను అన్నమాట. ఇది గ్రీన్ కాబట్టి కాంట్రాస్ట్గా డార్క్ బ్లూ వేశారు. అండ్ హ్యాండ్స్ వచ్చి బాగా సింపుల్గా పెట్టించానండి, ఓన్లీ గోల్డ్తో ఇలా పెట్టించాను అన్నమాట. గోల్డ్ హైలైట్ చేద్దామని ఓన్లీ గోల్డ్ ఇలా పెట్టించాను. అండ్ ఫ్రంట్ వచ్చి సింపుల్గా ఇలా ఉంటుంది. మీరు సింపుల్ వేర్ కావాలనుకుంటే ఇది ఒక డిజైన్ అండి. ఈ బ్లౌజ్ అండి, ఇది ఏంటంటే శారీ వచ్చి ఎల్లో కలర్ వచ్చింది. సో ఎల్లోని హైలైట్ చేస్తూ పింక్ మీద ఇలా చేశారన్నమాట. పళ్ళు వచ్చి పింక్ వచ్చింది, సో పింక్ బ్లౌజ్ ఇచ్చారు. దీని మీద ఏంటంటే ఎల్లోని హైలైట్ చేస్తూ నెక్ చుట్టూ ఎల్లో అండ్ పింక్ ఫ్లవర్స్తో డిజైన్ చేయించారు. ఇదంతా థ్రెడ్ వర్క్ అండి. అండ్ హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్, హ్యాండ్స్ బార్డర్ వచ్చి ఇలా థ్రెడ్ వర్క్తో ఇలా చేయించారన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చి సింపుల్గా ఇలాగ టూ ఫ్లవర్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ అంతా ఫ్లవర్స్. ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇలాంటి సింపుల్ డిజైన్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ మనం ఏంటంటే ఏదైనా వర్క్ చేయించుకునేటప్పుడు కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవాలండి. ఒక డిజైన్ చూసినప్పుడు ఆ డిజైన్ మన శారీకి మన బ్లౌజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఏంటంటే మన శారీ ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా మనం వేసుకునే బ్లౌజ్ వల్లే మన శారీకి అందం వస్తుంది. సో శారీ మంచిది అయ్యి ఉండి బ్లౌజ్ బాగోకపోతే శారీ లుక్ అంతా పోతుంది. సో బ్లౌజ్ డిజైన్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించి కలర్ కాంబినేషన్స్ చూసుకొని మనం డిజైన్ చేయించుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎప్పుడు. నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ అండి, ఇది కూడా అంతే సేమ్. ఇది వచ్చి శారీ వచ్చి పింక్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చి బ్లూ వచ్చింది. సో దీనికి కాంట్రాస్ట్గా బ్లూ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఏంటంటే మీరు సింపుల్గా ఉంటుందండి, బ్యాక్ సైడ్ సింపుల్ వర్క్ ఓన్లీ ఫ్లవర్స్తో హైలైట్ చేశారు అండ్ స్టోన్స్తో అండ్ ఫ్లవర్స్తో దీన్ని హైలైట్ చేశారు అన్నమాట. చూసారా చాలా సింపుల్గా ఉంది బ్లౌజ్ బ్యాక్ సైడ్. బట్ హ్యాండ్స్ని ఇక్కడ హెవీగా చేయించుకున్నామండి. హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటుంది, ఫుల్ హ్యాండ్కి ఇలా వర్క్ వస్తుంది అన్నమాట. కుందన్స్ అండ్ ఫ్లవర్స్తో ఇలా వర్క్ వస్తుంది. దీని మీద బ్లూ మీద పింక్ వర్క్ చేయించారు కాబట్టి అది బాగా హైలైట్ అయిందండి. అండ్ బార్డర్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వచ్చి ఇలా స్టోన్స్తో చేశారు మగ్గం వర్క్. అండ్ బార్డర్ వచ్చి పింక్ ఇచ్చారు దీనికి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా అంతే, ఇలా ఫ్లవర్స్ పెట్టారు. ఇది కొంచెం సింపుల్గా కావాలి, అట్ ద సేమ్ టైం కొంచెం హెవీ బోత్ కావాలనుకున్న వాళ్ళు సైడ్ ఇలా మనం సింపుల్గా పెట్టేసుకొని హ్యాండ్స్కి మాత్రం కొంచెం హెవీ లుక్ ఇచ్చుకుంటే శారీకి చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ అండి, ఇది వచ్చి ఆరెంజ్ అండ్ శారీ వచ్చి మనకి బ్లూ వచ్చింది. సో ఆరెంజ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ అన్నమాట. ఇది ఈ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాం. బార్డర్ చుట్టూ నెక్ బార్డర్ వచ్చి గోల్డ్ థ్రెడ్ అండ్ బ్లూ థ్రెడ్తో చేయించుకున్నామండి. చూస్తే తెలుస్తుంది చాలా సింపుల్గా ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా వచ్చి చాలా సింపుల్గా ఇక్కడ చేయించుకున్నాం, చాలా సింపుల్గా ఉంది. చూసారా బాగా సింపుల్గా డిజైన్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేస్తే వాళ్ళకి వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా చాలా సింపుల్గా అందంగా ఉంటాయి. ఇదండి ఇది వచ్చి నెక్స్ట్ శారీ బ్లౌజ్. ఇదే నెక్స్ట్ బ్లౌజ్, ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అండి. నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అంటే, దీన్ని చాలా ఇష్టపడి చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చి నేను క్లాత్ ఇలా మీటర్లో తీసుకున్నాను అనమాట, 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను, పట్టులో తీసుకుని దాని మీద వర్క్ చేయించుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా గ్రీన్, ఇది గ్రీన్ శారీ అండి విత్ మెరూన్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్. సో దీన్ని గ్రీన్ హైలైట్ చేస్తూ ఎన్ సైడ్ ఇలాగా గ్రీన్ పెట్టించాను, గ్రీన్ కుందన్స్ అండ్ గోల్డ్ హైలైట్ అవుతుంది బ్యాక్ సైడ్, సింపుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా కొంచెం హెవీ హెవీ వర్క్ అన్నమాట, హ్యాండ్ ఫుల్ వస్తుంది వర్క్. అండ్ ఎల్బో హ్యాండ్స్, ఇది ఎల్బో లెంత్ అన్నమాట.
హ్యాండ్ ఫుల్ ఇలా వర్క్ వస్తుంది. మధ్యలో వచ్చి ఒక చోట గ్రీన్ థ్రెడ్డింగ్ వస్తుంది, ఒక చోట గోల్డ్ థ్రెడ్డింగ్ వస్తుంది అన్నమాట. మధ్యలో వచ్చి స్టోన్స్ వస్తాయి, గోల్డ్ కలర్ స్టోన్స్, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్స్. చూసారా ఇది ఎంత, కొంచెం హెవీ లుక్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి బ్లౌజెస్ డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వస్తుంది సింపుల్ గా. అండ్ హ్యాండ్స్ కి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల డిజైన్ బాగా కనిపిస్తుంది. ఇది ఇంకో బ్లౌజ్ అండి, ఇది ఇందాక చూపించాను కదా రెడ్ అండ్ గ్రీన్, అదే బ్లౌజ్ టైప్ లో ఇది ఇంకో బ్లౌజ్ సేమ్. ఇది కూడా అలాగే చేయించుకున్నాం. శారీ వచ్చి బ్లూ కలర్, సో ఇక్కడ బ్లూ స్టోన్స్ పెట్టించాం గ్రీన్ ప్లేస్ లో, అండ్ ఇక్కడ వచ్చి గోల్డ్ స్టోన్స్. అండ్ హ్యాండ్స్ వచ్చి సేమ్ అలాగే వచ్చినాయి, ఫుల్ హెవీ హ్యాండ్స్ అనమాట, ఎల్బో హ్యాండ్స్. ఇది కూడా ఇక స్టోన్ వర్క్ తో చేయించాం అన్నమాట. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి బ్లౌజ్. హ్యాండ్స్ వల్ల బ్లౌజ్ కి అందం వచ్చింది. ఇక్కడ వచ్చి కొంచెం హెవీ లుక్ అండి, హెవీ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ఇదేంటంటే శారీ అంతా పర్పుల్ కలర్ వచ్చింది, బోర్డర్ మాత్రం గోల్డ్ వచ్చింది. సో గోల్డ్ ని హైలైట్ చేస్తూ ఇలా చేయించారు. చూసారా మొత్తం బ్యాక్ సైడ్ అంతా బాగా హెవీ వర్క్ చేయించారు. చూస్తే గోల్డ్ ఎక్కువ హైలైట్ అవుతుందండి ఈ శారీలో, ఎందుకంటే మొత్తం శారీ అంతా పర్పుల్ వచ్చింది, బ్లౌజ్ కూడా పర్పుల్ ఇచ్చారు. సో రెండు సేమ్ కాంబినేషన్ అయితే బాగోదు కాబట్టి దీని మీద గోల్డ్ ని హైలైట్ చేస్తే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా గోల్డ్ ని హైలైట్ చేశారన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా ఇచ్చారండి, హ్యాండ్స్ కూడా కొంచెం హెవీగా అనిపిస్తాయి. కింద వచ్చి ఇలా గోల్డ్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదేంటంటే కొంచెం హెవీ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది, ఇలాంటి డిజైన్స్ బాగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చి మనకి ఇలా ఇచ్చారు, ఫ్లవర్ వచ్చింది ఇక్కడ, గోల్డ్ థ్రెడ్డింగ్ అండ్ ఫ్లవర్ వచ్చింది. ఇలాంటి డిజైన్స్ ఏంటంటే ఎక్కువ మ్యారేజెస్ అప్పుడు పెళ్లి కూతురికి వాళ్ళకి కొంచెం బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఇలాంటి డిజైన్స్ కొంచెం హెవీ లుక్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి డిజైన్స్ కొంచెం సెట్ అవుతాయి, బాగా హెవీగా కనిపిస్తుంది. అండ్ ఆ శారీ లుక్ కూడా కొంచెం బాగా పెరుగుతుంది. తలంబ్రాల శారీ ఇది, పిల్లంతా మనకి ఈ శారీ మీదే అవుతుంది కదండి. సో ఈ ఆ బ్లౌజ్ అనేది బాగా హెవీగా ఉంటే మన శారీకి బాగా లుక్ వస్తుంది అన్నమాట. సో దాన్ని మేము ఇలా డిజైన్ చేయించుకున్నాం. బ్యాక్ సైడ్ అంతా ఇలా సింపుల్ గా ఉంటుందండి, గోల్డ్ హైలైట్ చేస్తూ అండ్ విత్ గ్రీన్ థ్రెడ్డింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ వచ్చి, నెక్ బోర్డర్ వచ్చి ఇలా సింపుల్ గా ఉంటుంది, మధ్యలో వైట్ బీడ్స్ పెట్టారన్నమాట, కొంచెం బ్రైట్ చేయడానికి ఇలా వైట్ బీడ్స్ పెట్టారు. హ్యాండ్ వచ్చి ఇలా ఉంటుందండి. ఇది కూడా శారీలో బ్లౌజ్ అండి, దీన్ని ఇలా డిజైన్ చేయించుకున్నాం, హ్యాండ్ కి ఇలా ఇచ్చారు. పెళ్లి కూతురప్పుడు అయితే ఇలాంటి బ్లౌజ్ వల్ల చాలా లుక్ వస్తుంది. ఫ్రంట్ వచ్చి ఇలా సింపుల్ గా వచ్చిందండి, ఓన్లీ ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ లో. బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అండి. మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.